అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సరే ఏ కథలు చెప్పే ప్రయత్నం చేశారు కానీ వాస్తవానికి ఏపీలో అన్న సీఎంగా ఉన్న సమయంలో కూడా కేసుని పక్క రాష్ట్రానికి బదిలీ చేయమని చెల్లి పోరాటం చేసింది ఈ రోజుకి దస్తగిరి చెప్పే మాటలు కూడా అదే వీళ్ళు నా మీద బలవంతంగా ఒత్తిడి తెచ్చి తప్పుడు సాక్ష్యం సిబిఐ అధికారులకు ఎదురుకుండా చెప్పాలని చెప్పి ఒక వాదన కూడా చేస్తున్నారు సో ఇన్ని కఠిన నిజాలు ఇన్ని కఠిన నిజాలు కళ్ళ ముందు కనపడుతున్నా మరి ఎందుకు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు ఏమీ తెలియదు అన్నట్టుగా ఒక గుడ్డిగా ఒక ఏమి సంబంధం లేని వ్యక్తిని అడిగితే ఏం సమాధానం చెప్తాడో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం అనేది ఎలా చూడవచ్చండి అసలు ఎవరన్నా ఒక నేరం చేసిన వ్యక్తి కత్తి తీసుకెళ్ళి గారి ముందు పోలీస్ ఆఫీసర్ ముందో పెట్టి అయ్యా నేను ఈ మర్డర్ చేశాను దాన్నం పెట్టి నన్ను ఉరిశిక్షకి తలారిని పిలిపించండి అని ఎవడన్నా అడుగుతాడండి ఉరి శిక్ష తలాన్ని పిలిపిస్తున్న టైంలో కూడా సుప్రీంకోర్టులో పిటిషన్లు కదుపుతూనే ఉంటారు అర్ధరాత్రి కాదు తెల్లారుజాము మూడు గంటలకు కూడా హౌస్ మోషన్ కదుపుతారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గర ఉపరా రాష్ట్రపతి దగ్గర మిర్సీ పిటిషన్సు మనిషి ప్రాణానికి ఉండే విలువ అంటే ప్రాణం తీపి అలా ఉంటుందండి ఒక మనిషిని చంపాలంటే ఈజీగా చంపుతాం ఒక కత్తి కొను వేసేస్తాము కానీ మన ప్రాణం మీదకి వచ్చేటప్పటికి తలారి వచ్చాడు అక్కడ ఉరికి తలాడు కూడా రెడీ పెట్టారు దానికి నెయ్యి పూశారు ఈయనకి రాత్రి అంతా ఏం కావాలో తినిపించారు స్నానం చేయించారు బట్టలు మార్చారు కానీ ఇంకా నిమిషంలోనన్నా ఆఖరి నిమిషంలో సినిమాల్లో చూస్తాం కదండి ఆఖరి నిమిషంలో ఒక హీరో పరిగెత్తుకుంటా వచ్చేసి ఉరితేస్తున్న వ్యక్తిని అవతలకు తోసేసి అక్కడున్న జడ్జి గారి ముందు లేక ప్రజెంట్ చేస్తాడు రాష్ట్రపతి గారు శ్రమ

ప్రయత్నం చేయటం అనేది మానవ నైజం అండి అంతేగాని ఆయన చేయలేదని కాదు అన్నీ చేశాడు అయినా కూడా మళ్ళీ వాళ్ళ అధికారం మళ్ళీ ఐదో సంవత్సరం వచ్చేసింది మళ్ళీ అదే సీను ఎన్నికల సీను మరి అక్కడ నటించాలి అప్పుడు కింద సారి ఎంత బాగా నటించాడో ఇంకా ఐదేళ్ళలో సీనియార్టీ పెరుగుతుంది కానీ నటనలో తగ్గదు కదండి ఆ నటన ప్రదర్శనంతా చేస్తున్నాడు ప్రజలు కింద సార్ ఒకసారి అని అడిగారు ఆయన ఎవరో తెలియకుండా కూడా ఓటేశారు అంత ముందు ముఖ్యమంత్రిగా పనిచేయాల ఆయనేమి మంత్రిగా కూడా పనిచేయాల వేశారు అట్లాగే నా నటన కౌశ్ ంతో నాకున్న తెలివితేటలతో ఇన్ని వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించాను దేశంలో ఏ ముఖ్యమంత్రి సంపాదించలేదు మా నాన్న కూడా సంపాదించలేదు మా నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కొడుకుగా సంపాదించాను అలాంటప్పుడు నా తెలివితేటల ముందు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా మళ్ళీ ఇంకొక కార్డు అనుకోండి ఆ దాని చుట్టూతో తిరుగుతారు బోకి గను ఇసిరితే కుక్కలు ఏమో తిరుగుతాయండి దాని చుట్టూతో తిరుగుతాయి అతనికి తెలుసు ఆ విద్య కాబట్టి అది ఇసిరాడు అయితే అవుతుంది అవపోతే అవపోద్ది కొండకొక ఇంటికి కట్టాడు ఇప్పుడు జనం యొక్క నాడు తెలిసినాడు ఎన్ని రకాలైన విద్యలైనా ప్రదర్శించగలుగుతాడండి ఇప్పుడు నిజమేమో న్యాయమేమో ఇద్దరు చెల్లెళ్ళు లేపు ఉంది ఆ చెల్లెలు ఒక ఏమో డాక్టరు ఒక ఆమె పిసిసి ప్రెసిడెంట్ షర్మిల్ గారు అసలు ఈ మధ్యకాలంలో ఎందుకో పబ్లిక్లో కూడా పెద్దగా రాటం లేదు ఆ వ్యక్తిగత కారణాలు మరి ఏంటో తెలీదు ఇప్పుడు తల్లి కూడా నేను ఇతన్ని దూరం అని అని చెప్పింది ఇక్కడ తెలంగాణలో అతని పరిపాలన గురించి ఎందుకులే నాన్న మనకి అని చెప్పి అది ఒక నీచమైన పరి పరిస్థితి అన్నట్టుగా మరి నిన్న మళ్ళీ అక్కడికి వెళ్ళేటప్పటికి బ్లడ్ బ్లడ్స్ తిక్కదని వాటర్ అని ఒక తల్లి ప్రేమగా వెళ్ళి మరి ముద్దు పెట్టింది మరి ఇంతకుముందు ఎవరో చెప్తా ఉన్నారు నాన్న కింద సారేమో బాబాయ్ అని వేసేసావు మళ్ళీ ఈ ఎలక్షన్లు వచ్చినాయి మరి నన్ను చెల్లిని వదలరా అని అడిగింది అని అంటున్నారు చెవులో చెప్పిన రాష్ట్రం అని పక్కన ఎవరో విన్నారంట మరి నిజంగా మరి ఆమె చెప్పుకోవడం ఉండొచ్చు ఎందుకంటే పరిస్థితులు ఆమెకు అలార్మింగ్గా ఉన్నాయి ఇంతకాలం బయటికి రాకుండా ఉంది కొడుకే అటు వచ్చాడు కాబట్టి పనిలో పనిగా ఇప్పుడు షర్మలు ఏమో పబ్లిక్లో తిరక తప్పదు ఇవాళ రాజకీయాలు ఎట్లా ఉన్నాయండి పదవి కోసం అన్న చెల్లి చిన్నానా ఇప్పుడు ఐదేళ్ల క్రితం అన్నాడు మళ్ళీ చిన్నాన అన్నాడు ఈ ఐదేళ్ల కాలంలో అసలు ఆయన సంతాప సందేశం కూడా ఇవ్వలేదు వేస్ట్ గాడని అయ్యో టైం వేస్ట్ ఇంకా బోల్డ్ పనులు ఉన్నాయి ఆయనకి అంటే నిజాలు తెలిసిపోయినాయి కాబట్టి నిజాలు తెలియకుండా ఉంటే బహుశా విగ్రహాలకు వేయటం ఫోటోలు పోజులు ఇవ్వడం జరిగేదేమో ఆయన నిజాలు తెలిసిందని మీరు అంటున్నారు ఆయన అనుకోటలా ఇప్పుడు మళ్ళీ నే చెప్పేదే నిజం అంటున్నాడు ఆ బాబాయికి ఒక్కడికి తెలుసు దేవుడికి తెలుసు అట్లా ఆత్మలను తీసుకొచ్చేసాడు ఈ కన్ఫ్యూజన్లో ప్రజలకు మీకు తెలియదు అన్నట్టుగా చెప్తున్నాడు మీరు అనుకుంటున్నారు ఆయనకి తెలుసు అని తెలియనట్టుగానే ఉంటున్నాడు ఆయన కూడా మీరు జనం ఎట్టా ఉన్నారు అట్టాగా ఉన్నారు కాబట్టి ప్రజల ముందు ఆయన చేసే నటన మరి సక్సెస్ అవుతుందా ప్రజలు బాబు ఈ ఐదేళ్ల నటన మేము చూశాం కాబట్టి నీకు సమాప్తం చెబుతామంటారు చూద్దాం సుధాకర్ గారు ఆ మరొక టాపిక్తో మరొక డిబేట్లో కడదాం అంతవరకు చూస్తూనే ఉండండి